సో ఈరోజు సండే అని చెప్పేసి చాలా రోజులు అంటే మా వాళ్ళు ఇద్దరు బాబులు పుట్టినగా నుంచి వాళ్ళకు వేరే వేరే టెస్ట్ చూపించాలన్న ఆశ అన్నట్టు. సో సాలరీ అయితే ఎస్టర్డే పడ్డది. సో సాలరీ పడ్డ తర్వాత ఫెస్టివల్ తర్వాత పడ్డది అనుకోండి. బిర్యానీ అంటే బిర్యానీ తినేసారు, ఫ్రైడ్ రైస్ తినేసారు, మంది ఒకసారి ట్రై చేద్దామని మంది కోసం అయితే తినిపించడానికి అయితే డైరెక్ట్ రెస్టారెంట్ అది పార్సల్ చేపిద్దాం అనుకొచ్చిన అక్కడ వెళ్ళి రెస్టారెంట్ ఏదైతే ఉంటుందో అక్కడ వెళ్ళి తినిపిస్తే ఎలా ఉంటుంది, వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఎన్నివరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇందులో లిస్ట్లో పేర్లు చూస్తేనేమో మటన్ మంది అలాగే చికెన్ మంది. సో డిఫరెంట్లో అయితే 20-30 రూపీస్ డిఫరెన్స్ ఉంది. కాకపోతే మాకు 2 పీస్ కావాలని చెప్పేసి 2 పీస్ ఆర్డర్ చేసామన్నట్టు. స్టార్టింగ్లో మాకు తాగడానికి అయితే వేడివేడిగా అయితే మటన్ సూప్ ఇచ్చారన్నట్టు. కాకపోతే మా బుజ్జి చూసి పర్షాన్ అయిపోయింది. ఇందులో ఉల్లిగడ్డలు, మిరపకాయో, కరివేపాకో ఏం లేదు, అసలు పోపే లేదు, ఉత్తి వేడి నీళ్ళు అని చెప్పేసి పర్షాన్ అయింది. నెక్స్ట్ వేడివేడిగా అయితే మనకు మంది అయితే రెడీ అయ్యి వచ్చేసింది అన్నట్టు. సో ఇది మటన్ పీసు, ఇది వాటితో ఉంచుకొని తినేది, అలాగే ఇది గ్రేవీ లాంటిది ఉంది. సో ఇదంతా డ్రై ఫ్రూట్స్ ఇట్లా అన్నీ మిక్స్ చేసి బాగానే రైస్ అయితే ఉంది, సరిపోతుంది అనుకుంటున్నాము. కాకపోతే మా చిన్నోడైతే ఆడుకుంటూనే ఉన్నాడు. మేమైతే తినడం స్టార్ట్ చేసేసాము. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందని చెప్పచ్చు. 5 స్టార్కి అయితే ఒక 3.5 స్టార్ వేయచ్చు లే ఫుడ్. ఇది మటన్ అయితే డైరెక్ట్గా డ్రై అంటే ఫ్రై ఉంది కాబట్టి జస్ట్ పీస్ చూసి తింటున్నాము. సో మా పెద్దోడు కూడా ఫస్ట్ టైం తింటున్నాడు కాబట్టి ఇంత పీస్ ఎందుకు ఉంది డాడీ ఇది అదే అని క్వశ్చన్ వేసేయడమే స్టార్ట్ చేసేసిండు. సో వానికైతే నల్లి బొక్కలు కావాలి, నల్లి బొక్కలు తుంచుకొని తింటున్నాడు వాడు. చిన్నోడు వెజిటేరియన్ కాబట్టి ముందైతే ఫ్రూట్స్ తినేసిండు. సో దాని తర్వాత దాంతో అయితే టేస్ట్ మా బుద్ధి చూసింది, ఏ బాగాలేదని చెప్పేస్తుంది. కాకపోతే ఇది తింటే అలవాటైతే మంచిగా అనిపిస్తుంది. సో 2-3 టైమ్స్ తిన్న తర్వాత అయితే వాళ్ళకు బెటర్ అనిపిస్తుంది. సో నా వంత అయితే నా ప్లేట్లో సైడ్ ఉన్నది నేనైతే కంప్లీట్ అయిపోయింది. మా బుజ్జి వాళ్ళైతే తను తినుకుంటూ ఇద్దరిని తినిపిస్తుంది అన్నట్టు. సో దానికి తోడు మా చిన్నోడైతే ఆడుకుంటున్నాడే, వాడు బిజీ ఉంటాడు. ఎంతైనా తల్లి ఎంత తిన్నా కానీ పిల్లలు తినిపించకుండా సాటిస్ఫాక్షన్ అనిపించదని పోరగాళ్ళు అయితే ముందు తినిపించేసింది. సో హ్యాండ్ వాష్ కోసం అయితే మేము వాష్రూమ్కు వెళ్ళిపోయామన్నట్టు. ఇదంతా అయిపోయిన తర్వాత బిల్లు కాను
పిల్లలకు మా బుజ్జికి అయితే డిమార్ట్ తీసుకెళ్ళాను. అక్కడ వాళ్ళకి కావాల్సిన సామాన్లు అయితే తీసుకున్నాం అన్నట్టు, అలాగే ఇంట్లోకి కావాల్సిన సరుకులు కూడా తీసుకున్నాము. చిన్న చిన్న సామాన్లు అవి కూడా చూపిస్తాను అన్నట్టు. అది పక్కన పెట్టేస్తే ఇదంది వీడు తినేది, లేకపోతే ఏదో డ్రింక్ చేసేది, ఏదో వాకింగ్ వెళ్తున్నాయి, ఇలాంటి వీడియోస్ పెట్టుడు మేము చూసుడు అని అనుకుంటున్నారు. కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మీకు మంచి మంచి కంటెంట్, బోరింగ్ కొట్టకుండా కంటెంట్ పెట్టాలంటే నా దగ్గర హై క్వాలిటీ కెమెరా లేదు. హై క్వాలిటీ ఎక్స్పోర్ట్ చేసేటందుకు అంటే ఒక 5 GB లేకపోతే 10 GB వీడియో కంటెంట్ని క్రియేట్ చేయాలంటే టైం చాలా, అంటే 1 day 3 to 4 hours కన్జంప్షన్ ఉంటుంది. సో అక్కడ నేను సపోర్ట్ అంటే నేను ఎఫర్ట్ పెట్టగలుగుతాను, కాకపోతే ఏదైతే ఆ 5 GB 10 GB డేటా ఉంటుందో ఆ డేటా అయితే నా దగ్గర అంత బడ్జెట్ లేదు. సో దానివల్ల నాకు తోచినంతనే వీడియోస్ పెట్టేస్తున్నాను. నచ్చితే చూడొచ్చు, లేదంటే స్కిప్ చేసేసి చాలా వీడియోస్ అయితే మన యూట్యూబ్లో అయితే ఉంటుంది అన్నట్టు. సో జస్ట్ ఎవరైతే వెల్ విషర్స్ ఉన్నారో సో వాళ్లకు ఎంటర్టైన్మెంట్ చేసేటందుకే ఈ వీడియోస్ ఇస్తున్నాను అన్నట్టు. సో సామాన్లు ఏమైతే ఉంటుందో, సో ఇంకొకటి ఏంటంటే నేను ఏదైతే టెస్టులు చేశానో ఫుడ్ పరంగా అయితే అది మా పుట్టిన మా ఇద్దరు ఇలాంటి టేస్టులు చూపించాలని చెప్పేసి చిన్న భావనతో ఇలాంటి వ్లాగ్ వీడియోస్ ఇస్తున్నాను అన్నట్టు. సో ప్రీవియస్లీ మా ఫార్మర్స్ అలాగే మా అత్త మా వాళ్ళు కూడా అగ్రికల్చర్ చేసేవారు, ఫార్మర్స్ అన్నట్టు. సో వాళ్ళు ఏదైతే అనుభవించలేదో మేము అనుభవించేది వాళ్ళు మమ్మల్ని ఎలా పెంచారో అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఏది విలేజ్లో ఎలా పిల్లలు ఎలా ఉంటారో సో అలానే ప్లస్ సిటీలో కూడా ఎలా పెరుగుతారు కల్చరల్ ఏంటిదో అవి కూడా వాళ్ళకి అడక్షన్ చేయాలి అలాగే పరిచయం చేయాలనే భావనతోనే ఇలాంటి వీడియోస్ పెడుతున్నాను అన్నట్టు. సో ఇంత లెంతిగా అయింది సొల్లు అనుకోవచ్చు. సో ఏమేమి తీసుకొచ్చారో చూసేద్దాం ఇది అన్నట్టు. సో ముందు అయితే మా వాళ్ళకు ఇది కావాల్సిందే. సో డైలీ మార్నింగ్ ఈవినింగ్ స్నాక్స్ లాగా అయిపోతుంది. సో రొట్టెలు చేయడానికి అయితే మా ఇంటికాడ లేదు, అంటే ఇంటికాడ ఓన్ హౌస్లో ఉంది, ఇక్కడ అయితే లేదు. సో ఈ పెన్ను తీసుకున్నది, ఇందులో ఫ్రై కూడా చేసేసుకోవచ్చు, అలాగే దోశ పిండి కూడా చేసేస్తా, 3-in-1 యూజ్ చేసేస్తా అని చెప్పేసి అనుకున్నది. సో వాటర్ పిల్లలు వాటర్ తాగడానికి అని చెప్పేసి బాటిల్ తీసుకున్నాము, ఆయిల్, ఇది చక్కెర అన్నట్టు, షుగర్ కూడా అయిపోయింది అని చెప్పేసి. సో దీంతోపాటు చిన్న చిన్న క్లాత్స్ కూడా తీసుకున్నాము, ఇదే అండి. సో ఇది కాకుండా బడ్జెట్ విషయానికి వచ్చేస్తే, సో డిమార్ట్లో వచ్చేసి 1137.25 పైసా అయిపోయింది. సో మనకు హోటల్లో వచ్చేసి ఇది అన్నట్టు. సో ఇలా ఎందుకు పెడుతున్నాను, ఇంతకన్నా హోటల్లో ఖర్చు చేయాల్సిన అవసరం లేదు, 2 kgs కాదు, అదే 500 పెడితే మటన్ చిన్నపిల్లలకు రోజంతా తినవచ్చు వాళ్ళు. కాకపోతే ఏదైతే ఆ మంది తినే లొకేషన్ ఆ కల్చర్ ఎలా ఉంటుందో అది మా బాబు వాళ్ళకి పరిచయం చేయాలనే థీమ్తోనే అలా చేశాను అన్నట్టు. అలాగే అలాంటి రెస్టారెంట్లో వెళ్ళడం మాకు కూడా ఫస్ట్ టైం అని చెప్పచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి అయితే తప్పకుండా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైల్.